రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయలకి టమాటాలు ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది 50 రూపాయలు. మరి మిగతా వాటి పరిస్థితి మిగతా వాటికి ఏం చేయట్లేదు. అది మిగతా మొత్తం మళ్ళీ మామూలు రేట్లే ఉన్నాయి అన్ని. పచ్చిమిర్చి కూడా 100 రూపాయలు 100 రూపాయలు కిలో. దాన్ని మాత్రం ఏం చేయట్లా, అలాగే ఉంచారు. దాన్ని కూడా కొద్దిగా తగ్గించి పెడితే బాగుంటది జనాలు. కొద్దిగా ఎన్నాళ్ళు ఉండే ఈ రేట్లు ఎన్నా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? మినిమం 2 నెలల వరకు ఉంటాయి. ఇలాగే వర్షాలు పడాలి, వర్షాలు పడితే ఏమైనా తగ్గుతాయి. 40 రూపాయలు పైన ఉన్నాయి. ఏదైనా ఏదైనా 40 రూపాయలు. ఇప్పుడు వంకాయ ఎంత ఉంది? 40 రూపాయలు. బోర్చిక్కుడు బోర్చిక్కుళ్ళు అంతే. దొంపలు 40, బీరకాయలు 50, దోసకాయ 40 రూపాయలు ఉంది. ఇప్పుడు మరి బీరకాయ బీరకాయలు 50 రూపాయలు అన్న కిలో. బీరకాయ 50 రూపాయలు. టమాటాలు ఇవన్నీ ఎట్లా అమ్ముతున్నారు? టమాటా కేజీ 90 100, క్వాలిటీని బట్టి. ఫస్ట్ క్వాలిటీ వచ్చి 100, సెకండ్ క్వాలిటీ వచ్చి 90 రూపాయలు. ఉంటున్నారా జనాలు బాగా? అక్కడ హోల్సేల్లోనే ఉందండి 100 రూపాయలు దాకా. ట్రై చేయొచ్చు 2600, 2800, 100 రూపాయలు మాకే పెడుతున్నాయి. పచ్చిమిర్చి పచ్చిమిర్చి కేజీ వచ్చి 90 రూపాయలు ఉంది. బాగా పెరిగిపోయినాయి. వినియోగదారులు ఏమంటున్నారు మీ దగ్గరకు వచ్చి? రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొంచెం తగ్గించుకుంటున్నాయి. అమ్మ చెప్పండి రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు మామూలుగానే ఉన్నాయి, మినిమం మామూలు రేట్ల లాగే ఉన్నాయి. మిర్చి టమాటా ఓవర్గా ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. చెప్తారా రేట్లు ఎంత ఉన్నాయి ఇక్కడ? దోసకాయ 30, దోసకాయ 30 రూపాయలు ఉంది కేజీ. ఇప్పుడు ఇక్కడ బెండకాయ ఉంది, ఎలా ఎంత ఉందమ్మా? 40 రూపాయలు ఉంది కేజీ. క్యారెట్ ఎంతమ్మా? 40 రూపాయలు. అంటే క్యారెట్ తక్కువే కదా? 40 అంతే తక్కువే. చాలా ఎక్కువ రేట్ ఉండేది ఇది. అంతమంది ఇదే తక్కువ. ఇదే తక్కువ. ఇది నాటు చిక్కుడుకాయ. నాటేనా? నాట్లేదు, ఇప్పుడు వచ్చింది నాట్లేదు. ఇయ్యే ఇది ఎంత ఉంది కేజీ? 90 రూపాయలు. బీరకాయ ఎంత ఉంది? బీరకాయ 50. ఇప్పుడు వస్తుందా మంచి చక్కగా ఉంది? బాగున్నది నేతకు బీరకాయలు. ఇది 50 రూపాయలు. 50. పంటలు పెద్దగా లేవు ఎండలకి. అటు నుంచి రావట్లేదు. దాని మూలంగా ఎక్కువ రేట్లు మనకి ఇదవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందా మామూలుగా? ఆషాఢంలో ఉంటాయండి. ఆషాఢంలో రేట్లు? ఆషాఢంలో 2500, 2000 ట్రై. ఎప్పుడు కూడా అక్కడ పంటలు ఎక్కువయ్యాను మామూలుగా తక్కువ రేట్లు. వర్షాలు లేవు, వర్షాలు లేకపోవడం వల్ల కారణం అంటున్నారు. వర్షాలు వల్ల, వర్షాలు లేకపోవడానికి పంట తగ్గిపోద్ది కదా. భూమి మీద నీరుంటే కదా టమాటా పంట ఎక్కువ నీరు ఉండాలి. నీరు లేనిది ఏముంటది దేనికి కూడా? కారణం ఇదే అంటారు. కారణం వర్షాలు లేక. వర్షాలు లేకపోవడం తమిళనాడులో పెళ్ళిళ్ళు ఉంటాం. అక్కడ పెళ్ళిళ్ళు ఉంటాం. ఏమికుంటున్నారు, ఏమికుంటానికి వచ్చారు ఇప్పుడు? మేమా? చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు కొన్నారు. ఎంత కేజీ? ఎంత? 120. చిక్కుడుకాయలు 120. ఆల్మోస్ట్ చాలా కూడా మొత్తం 100 రూపాయలు చేరుకున్నట్టు ఉన్నాయి. రేట్లు బాగా పెరిగినాయి. మరి ఎట్లా ఇప్పుడు అంతకుముందు కొనే ఎన్నుకునేవాళ్ళు ఇప్పుడు ఎంత కొంటున్నారు? కేజీ కొనేవాళ్ళు రేట్ ఎక్కువైతే 6 కేజీ. 6 కేజీకి వచ్చారు. ఎన్ని ఎప్పటి వరకు ఉండ ఈ రేట్లు ఎప్పటి వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు? తెలీదు, మనం ఏం అడగలేదు వాళ్ళని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.